Wow. Thank you so much for the alumni students for such beautiful video. నేను ఏదో మాట్లాడాలనుకొని వచ్చాను, కాబట్టి వీడియో చూసి మర్చిపోయి. గౌరవనీయులైన మా నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా పెద్దలకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అండ్ మై డియర్ డార్లింగ్ స్టూడెంట్స్, ఐ లవ్ యూ ఆల్. హ్యాపీ హ్యాపీ టు బీ హియర్. ముందు నేను మాట్లాడేదానికి ముందు, ఈరోజు మన తెలుగుకి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు అనే అక్షరాన్ని వరల్డ్ మ్యాప్లో పెట్టిన ట్రిపుల్ ఆర్ టీమ్కి వందనాలు. కంగ్రాచులేషన్స్ టు కీర్వాణి గారు, చంద్రబోస్ గారు, ప్రేమ్ రక్షిత్ గారు, అండ్ వరల్డ్స్ బెస్ట్ డాన్సర్స్ రామ్ చరణ్ అండ్ తారక్ గారు, అండ్ ప్రతి ఒక్కరు, ముఖ్యంగా జక్కన్న రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిస్ అండ్ హిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. తెలుగోడుగా చాలా గర్వపడుతున్నా ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఈరోజు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు జీవితంలో? మోస్ట్లీ ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక ఫాదర్ ఇన్స్పిరేషన్గా ఉంటారు, అండ్ తల్లిదండ్రులు ఇన్స్పిరేషన్గా ఉంటారు, అండ్ నా లైఫ్లో కూడా అంతే. మా నాన్న నాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి మా నాన్నని చాలా క్లోజ్గా, చాలా దగ్గరగా చూశాను నేను. ఆయన అంటే ఒక పిచ్చి. సో చూసి చాలా నేర్చుకున్నాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను లైఫ్లో. కానీ అన్నీ చెప్పేదానికి టైం సరిపోదు కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న లైఫ్లో చాలాసార్లు ఓడిపోవడం చూశాను నేను, లైఫ్లో పడిపోవడం చూశాను నేను. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా సందర్భాల్లో. అదే కళతో ప్రతి ఓడి వెనకాల పదింతలు గెలిచే పౌరుషం, సత్తా చూశాను ఆయనలో. అండ్ ఆయనకు ఆ సక్సెస్, అన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ గెలవడం, మళ్ళీ ఓడిపోవడం, మళ్ళీ గెలవడం, ఎలా రా ఇది ఒక వ్యక్తి వల్ల సాధ్యం దగ్గరగా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దీనికి అన్నిటికీ కారణం ప్రేమ, లవ్. ఆయన ఆయన పనిని ప్రేమించారు, పనిని పనిగా చూడలేదు ఆయన ఎప్పుడు. ఆయన ఒక ఫ్యామిలీని నిలబెట్టాలని ప్రేమించారు, అండ్ ఒక పని చేయాలి, యాక్టర్ అవ్వాలని యాక్టింగ్ని ప్రేమించారు. ఆయన చేసే ప్రతి పనిని ప్రేమించారు ఆయన. ప్రేమ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ కాదు. ఒక గొప్ప పోయిట్ అన్నాడు, ఓన్లీ ఫూల్స్ ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్. మళ్ళీ వినండి ఫ్రెండ్స్, ఓన్లీ ఫూల్స్ ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్. ఎమోషన్స్, ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి, కానీ ప్రేమ మారదు, ఎప్పటికీ మారకూడదు. ప్రేమ అనేది డెసిషన్. ఒకసారి ప్రేమిస్తే ఆ పని మీదైనా దేని మీదైనా అది ఒక డెసిషన్. ప్రేమ అంటే ఎమోషన్స్ కాదు. అది ఒకసారి మీకు క్లారిటీ ఇద్దామని ఈరోజు అనుకున్నాను. ఫెయిల్యూర్స్ అంటారా, వస్తాయి, అది రాకుండా ఎక్కడ పోదు. సక్సెస్ అంటారా, అది వస్తుంది, అది రాకుండా ఎక్కడ పోదు. మీరు చేసే పనిని లవ్ చేస్తే ఈ ఫెయిల్యూర్స్, సక్సెస్, ఇవన్నీ జస్ట్ పార్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ఎక్స్పీరియన్స్తో పాటు మీరు ఇంకా ఎంతో నేర్చుకుని ఎంతో ముందుకెళ్ళగలుగుతారు. జీవితంలో ఎంత పయనిస్తున్నా ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ వస్తుంది, ఏదో ఒక టైం వస్తుంది. వాళ్ళకి జీవితం అంతా కమ్మేసినట్టు, చీకటి అయిపోయినట్టు ఒక టనల్లోకి ఎంటర్ అయిపోతారు. ఆ టనల్లో ఎంటర్ అయినప్పుడు భయం వస్తుంది, ఏమి లేదు, ఇంతేరా జీవితం అనిపిస్తుంది, వెలుతురు కనిపించదు. అప్పుడు ఇదేరా జీవితం అని చెప్పి ఆ టనల్లో, ఆ చీకట్లో అయిపోతే వెలుతురు జీవితంలో దొరకదు. అదే ముందుకెళ్తూ, కింద పడినా పైన పడినా, కింద పడుతూ లేస్తూ ఏదో ఒక దాన్ని ప్రేమించి ఉండాలి మనం. నేను నా టనల్లో పడినప్పుడు నాకు పాటలు పిచ్చి, పాటలు రాసుకుంటూ, పాటలు మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటూ, కథలు రాసుకుంటూ అలా గడిపాను అనమాట. 6 ఇయర్స్ అయింది సినిమా చేసి, మళ్ళీ మొదలు పెట్టాను. అదంతా మీ ప్రేమతోనే. మళ్ళీ మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు చేయలేదు సార్? మరి అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని. సార్, మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే తప్పిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి, తెలంగాణ మూడు పిల్లలు ఇన్వాల్వ్ అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ చెప్పిన తెలియదు.